నిర్మాణ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థగా పేరు పొందిన క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ 2021-23 సంవత్సరాలకు నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక లహస్పిన్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా క్రెడై మాజీ చైర్మన్ వైసీపీ నగర పార్టీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, నూతన కార్యవర్గం చైర్మన్ సురవరపు శ్రీనివాస్ హాజరై అభినందనలు తెలిపారు. ఇప్పుడు నేను మాస్ గారు ఆన్ ది స్టేజ్ మంచి చైర్మన్ సొరబ్ సింగ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. వేదిక మీద రావాల్సింది మీ అడ్వైజర్ నందేప్ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ట్రెజరర్ పూడి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాలి. జాయింట్ సెక్రటరీ టీవీఎల్ నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జాయింట్ సెక్రటరీ జీవీవి సుబ్ర మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోన మోహన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అనుశ్రీ రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మన ఎజ్జు శ్రీనివాస్ కిరణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా, మన టెక్నికల్ అడ్వైజర్ గురుదేవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడే ఫోన్ పే నంబర్ పెరగాలని కోరుకుంటాం. ఎందుకంటే కొనుక్కునే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఈ మధ్యకాలంలో ఫ్లాట్స్ లో హై ఎండ్ పీపుల్ కూడా రాజమండ్రి క్యాపిటల్ నూతనంగా ఎన్నికైన కమిటీ మెంబర్లు అందరికీ కూడా చైర్మన్ సూరవ్ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ బాలమురళి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ పని గారికి, రెడ్డి రామకృష్ణ గారికి, ట్రెజరర్ పూడి శ్రీనివాస్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ 2023 టీం అంతా కూడా ఇంకా కలిసికట్టుగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కరోనా వల్ల హోమ్ ఎక్స్పో చేయలేదు, అలాగే ఈ టీంకి ఈ సంవత్సరం మరి హోమ్ ఎక్స్పో చేసి దాన్ని క్రెడైని ఇంకా ముందు తీసుకెళ్లాలి. అలాగే లాస్ట్ బాడీలో కూడా నేను చైర్మన్ గా ఉండగా నేను సూరవ్ శ్రీని గారు, పుట్టి శ్రీని గారు, కంపెనీ మెంబర్లు అందరూ కలిసి బిల్డింగ్ అది కూడా క్రెడై బిల్డింగ్ కడుతుంది. ఈ కొత్త బాడీ కూడా ఇంకా క్రెడైని ఇంకా కొంచెం క్రెడిబిలిటీగా ఇంకా ముందు తీసుకెళ్లి వచ్చే యూత్ యంగ్ టీమ్ అందరం కూడా ఎంకరేజ్ చేసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను. నేను నన్ను 2021-23 చైర్మన్ గా ఎన్నుకున్నందుకు కూడా మా క్రెడై చెప్పినందుకు కూడా నా ధన్యవాదాలు. మా క్రెడై ఆర్గనైజేషన్ చాలా డిసిప్లిన్ ఆర్గనైజేషన్ అండి. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. డిసిప్లిన్ కోడ్ ఆఫ్ కండక్ట్ మెయింటైన్ చేసుకోవడానికి మెంబర్షిప్ ఇస్తాం. స్టేట్ వైడ్ మా చాప్టర్స్ 21 చాప్టర్స్ ఉన్నాయి. స్టేట్ వైడ్ 1500 మెంబర్స్ కూడా ఇందులో ఉన్నారు. మా రాజమండ్రి సభ్యులు ప్రస్తుతం అయితే 50 మంది. ఈ పాండమిక్ లో నిర్మాణ రంగం చాలా కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా బాగా పెరిగినాయి. అట్లీస్ట్ 40-50% కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిందండి ప్రజెంట్ అయితే. దీనివల్ల భవిష్యత్తులో అపార్ట్మెంట్ కాస్ట్ కూడా పెరుగుతాయని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సిమెంట్, స్టీల్, లేబర్ చాలా సమస్యలు మాకు ఈ కోవిడ్ లో చాలా ఇబ్బంది పడుతున్నాం నిర్మాణ రంగంలో. అలాగే శాండ్ కూడా ఈ కోవిడ్ పెరగడం. నేను గడిచిన 27 ఏళ్ళ ఒక ఫిల్టర్ కింద ఉన్నాను రాజమండ్రిలో.
రెండు టర్ములు వైస్ ప్రెసిడెంట్ కింద పనిచేశాను, రెండు టర్ములు జనరల్ సెక్రటరీ కింద పనిచేశాను, ఒక మెంబర్ కింద ఉన్నాను. రాజమండ్రి బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రెడై ఫామ్ అవ్వక ముందు నుంచి కూడా నేను ఇప్పుడు కూడా కొట్టి శ్రీనివాస్ గారికి సురవం శ్రీనివాస్ గారికి ఒక శిష్యుడి కింద ఉంటూ వారి దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు వారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ ప్రెసిడెంట్గా ఈ పదవి ఇచ్చి ఒక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ నా షోల్డర్స్ మీద పెట్టారు. సో నేను సభాపూర్వకంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే నేను నా డ్యూటీస్ని ప్రాపర్గా రిలీవ్ చేసి ప్రజలకు మంచి ప్రెసిడెంట్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. అందరూ కూడా తల ఎత్తుకుని గర్వపడే విధంగా నిర్మాణ రంగాన్ని పురోభివృద్ధిలోకి తీసుకెళ్ళడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ రోజున ప్రాస్పెక్టివ్ పర్చేజర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అనేక పారామీటర్స్ చెక్ చేస్తారు. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కట్టించుకోవాలన్నా, ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా, వాటిల్లో క్రడై మెంబరా కాదా అని చూసే దిశకి మా క్రడై ఎదిగిందని చెప్పేసి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే క్రడై మెంబర్ అంటే ఖచ్చితంగా వీళ్ళు రూల్ మైండ్తో ఉంటారు, రూల్ బైండింగ్ గా ఉంటారు, రూల్స్ ఫాలో అవుతారు, బ్రేక్ చేయరు. వీళ్ళు ఏమో అనుకుంటే ఏ రకమైనటువంటి లిటిగేషన్ లేకుండా చెప్పింది చెప్పినట్టుగా డెలివర్ చేస్తారు ప్రొడక్ట్ అని చెప్పేసి ఒక నమ్మకంతో క్రడై మెంబర్స్ దగ్గర ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా మా ఆర్గనైజేషన్ ఎదిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఈ రోజున నేషనల్ వైడ్ గా తీసుకున్నట్లయితే ఇది నేషనల్ లెవెల్లో ఆర్గనైజేషన్ గా ఉండి బిజినెస్ ఆర్గనైజేషన్ గానే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంట్ లో చేసే చట్టాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా క్రడైని సంప్రదించే స్థాయికి ఒక అడ్వైజరీ బాడీగా కూడా మా క్రడై ఎవరడం జరిగింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమ నిబంధనలు ఇంకా భవన నిర్మాణాలకు సంబంధించి ఏదైనా కొత్త కొత్త అమెండ్మెంట్స్ తీసుకొచ్చే సందర్భంలో కూడా క్రడై ఏపీ చాప్టర్ ను కూడా సంప్రదించే స్థాయికి క్రడై వెళ్ళింది. అలాగే లోకల్ బాడీస్ విషయంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఈ రుణాలను కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ కూడా వచ్చిన తర్వాత వారిని కార్పొరేషన్ వారిని అందరినీ కూడా ఇన్వైట్ చేసి మా క్రడై రాజమహేంద్రవరం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆ సమావేశానికి ఆహ్వానించి రాజమహేంద్రవరం లెవెల్లో రుణా పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతం నిర్మాణ రంగంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి కూడా పుత్రప్రాయంగా కొన్ని వారి దృష్టికి తీసుకొచ్చాం. మరొకసారి విస్తృత స్థాయిలో వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా దాదాపు ధరలు 30% నుంచి 40% వరకు స్టీల్ దగ్గర నుంచి సిమెంట్ దగ్గర నుంచి శానిటరీ పైప్స్ ఎలక్ట్రికల్ వాట్ నాట్ అన్ని కూడా పెరుగుతూ వచ్చాయి. ప్రపోజ్ సర్వీస్ మోటివ్ గా మనం ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం, ఒక రూల్ మైండెడ్ గా వెళ్తున్నాం. అందుబాటు ధరల్లో మనం కస్టమర్స్ కి ఫ్లాట్ పర్చేజెస్ కి ఇవ్వగలిగిన రోజునే మనం వ్యాపారంతో పాటు మన ఇండస్ట్రీ కూడా బాగుంటుందని చెప్పే ఆలోచనతో ఇవాళకి కూడా మేము ముందు పర్చేస్ చేసినటువంటి మెటీరియల్స్ ఏమన్నా కూడా ఇవాళ ధరలు పెరిగినా కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఇంకా పాత ధరలకే రాజమండ్రిలో మేము కస్టమర్స్ అందజేస్తూ ఉన్నాం. ఇది మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది అన్న నమ్మకం కలగట్లేదు. అలాగే లేబర్ కాంపోనెంట్ అనేది ఎప్పటికప్పుడు ఈ ధరలు పెరుగుతున్నప్పుడు మరి అందరికీ కూడా జీవన ప్రమాణాలు పెరగాలి కాబట్టి వాళ్ళ జీతం పత్రాలు కూడా పెరుగుతాయి కూడా పెరగాల్సినటువంటి అవసరం, వాళ్ళ స్టాండర్డ్స్ కూడా పెరగాలి. అందులో ప్రాసెస్ లో ఖచ్చితంగా రేట్ పెరిగే అవకాశం ఇంకా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఫ్లాట్స్ కానీ ఇల్లు కానీ కొనుక్కునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగానే మా క్రడై రాజమహేంద్రవరం భావిస్తారు. అలాగే బ్యాంకర్స్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ని వన్ ఇయర్ లో బ్యాంకర్స్ కూడా హౌసింగ్ ఫైనాన్సెస్ కూడా చాలా స్లో అవ్వడం, వాళ్ళు కూడా బిజినెస్ ని గేరప్ చేసుకోవాలన్న ఆలోచనతో మంచి మంచి ఇవాళ ఆఫర్స్ ఇస్తున్నారు. అలాగే